మణిపూర్ బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావాలని సుబాన్ భాషా కడప పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మణిపూర్ బాధితులకు కడప సిఎస్ఐ 1978 హైస్కూల్ బ్యాచ్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాన్ భాష మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో దళిత మైనార్టీ మహిళలపై దాడులు చేయడం హేమమైన చర్య అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడితే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రపతి ముర్ము గారు ఒక దళిత మహిళ ఉండి మహిళపై దాడులు జరుగుతుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. మణిపూర్ బాధితులకు ప్రజలు డబ్బుల రూపంలో సహాయం వద్దని, బెడ్షీట్స్, దోమధరలు, టవల్స్, బుక్స్, ప్లాస్టిక్ రూఫింగ్ షీట్లను విరాళాలుగా దాతలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సువాన్ భాష విజయ్ కుమార్, నిర్మల, మంజుల, జ్యోతి, రాజ్ కుమార్, రఫీ, శ్రీనివాసులు, అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. మేము ఒక భాగస్వాములు. నేను దయ ఉంచి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతిగా ఉన్న ముర్ము గారిని విన్నవించుకుంటున్నా, లేదా నేను హెచ్చరిస్తున్నా అనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మా, నువ్వు కూడా ఒక ఆడపడుచు, నీ కళ్ళ ముందర ఇద్దరు బిడ్డలను నడి రోడ్డు మీద బిత్తలు తీసుకొని పోతా అంటే నువ్వు టీవీ చూస్తూ సంతోషపడుతున్నావా? నీకు దళితులుగా ఆ పదవి ఇచ్చింది దీనికోసమేనా? నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టి ఈ భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద నువ్వు స్పందించాల్సిన అవసరం లేదా? నువ్వు తక్షణమే రాజీనామా చేయి నీ పదవికి. ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు వెనకాల ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని నీకు ఏ పదవి కట్టబెట్టారో, నువ్వు ఒక దళితుడివే నీ కట్టబెట్టారు కాబట్టి దళితులపై మైనారిటీలపై జరుగుతున్న దాడి నిన్ను ఖండించి తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా అమిత్ షా గారు, ఆ తర్వాత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని విన్నవించుకుంటారు. సార్, ఈ దేశంలో మేమందరము ట్యాక్స్ పేయర్లమే. ప్రతి రూపాయి మాకు కూడా హక్కు ఉంది. మీరు చేసే డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ